కాకతీయ సామ్రాజ్యం ప్రభావం గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు శతాబ్దాల చరిత్ర కలిగిన కాకతీయ సామ్రాజ్యం ఓ వెలుగు వెలిగింది అలనాటి నాగరికత వైభవానికి ప్రతీక ఈనాటి టీవీగా నిలువస్తోంది రామప్ప దేవాలయం అటువంటి రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది కేంద్రానికి పదే పదే విన్నవిస్తోంది కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి ఈ ప్రయత్నాలు మరింతగా పెరిగాయి ఈ క్రమంలో మరోసారి రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు కోసం తెలంగాణ మంత్రులు ఎంపీలు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు కాకతీయుల చారిత్రక సంపదకు నిలవైన రామప్ప దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేసింది రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించడానికి కావలసిన ప్రక్రియ అంత దాదాపుగా పూర్తిగా వచ్చిందని ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపునకు కృషి చేయాలని తెలంగాణ రాష్ట మంత్రివర్గం ఎంపీలు పలువురు ఎంపీలు కోరుతూ ఢిల్లీలో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పాటిల్ ను కలిసి పత్రం అందించారు కాగా రామప్ప దేవాలయాన్ని యునెస్కో అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మాన్యుమెంట్ అండ్ సైట్స్ ప్రతినిధిగా వాసు పోషానందన్ రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఐదున సందర్శించారు దేవాలయాన్ని అను అనువు పరిశీలించారు ఆ చరిత్ర గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు ప్రపంచ వారసత్వ కట్టడాల ప్రతిపాదనల ఆమోదంపై రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో ఇరవై ఒక్క దేశాల ప్రతినిధుల సమావేశమై చైనాలో జరగాల్సి ఉన్న ఈ సమావేశం కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది ఈ క్రమంలో మరోసారి రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతూ తెలంగాణ నేతలు అధికారులు కేంద్రాన్ని కోరారు